ఆగస్టు 4, 5, 6 తేదీలలో తిరుపతి ఇస్కాన్ క్రీడా మైదానం నందు రాయలసీమ ఆర్గానిక్ మేళా నిర్వహిస్తున్నామని ప్రకృతి వ్యవసాయదారుల సంఘం వ్యవస్థాపకులు కుమార్ స్వామి తెలియజేశారు. ఇందులో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. తిరుపతి ఇస్కాన్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకృతి వ్యవసాయదారుల సంఘం వ్యవస్థాపకులు కుమార్ స్వామి మాట్లాడుతూ, గో ఆధారిత ప్రకృత వ్యవసాయదారుల సంఘం మరియు రైతు సాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 4, 5, 6 తేదీనందు తిరుపతి ఇస్కాన్ మైదానంలో రాయలసీమ ఆర్గానిక్ మేళా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇందులో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకాలు ఉంటాయని, ప్రజలు రైతులు ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అమృతాన్ని పండిద్దాం, అమృతాన్ని తిందాం అన్న నినాదంతో గోదారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన అనేక రకాల ఉత్పత్తులను దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతుల నుంచి వినియోగదారులకు చేర్చేందుకు ఇలాంటి ఆర్గానిక్ మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయని, ప్రజలు ఆదరించాలని కోరారు. ఒక నిమిషం. కుమారస్వామి, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఇస్ ఎ ఫౌండర్, భారతీయ కిసాన్ సంఘ అఖిల భారతీయ కార్యదర్శి. ఇవాళ ఒక 2 లక్షలతో ఈ రాయలసీమ ఆర్గానిక్ మేళాను నిర్వహిస్తూ ఉన్నాం. ఏమిటి ఆ లక్ష్యం అంటే, రైతులందరికీ ఒక పిలుపు, అమృతాన్నే పండిద్దాం. కన్సూమర్స్కి మరొక పిలుపు, అమృతాన్నే తిందాం అని. ఈ అమృతాన్ని పండిద్దాం, అమృతాన్ని తిందాం. ఎవరైతే అమృతాన్ని పండిస్తున్నటువంటి ఒక రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ దేశంలో ఎవరు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఒక రైతాంగం ఉందో ఆ రైతాంగం లేకుండా ఆత్మహత్యలు లేనటువంటి భారతదేశంగా, ఆత్మహత్యలు లేనటువంటి ఆంధ్రప్రదేశ్గా, భారత ఆత్మహత్యలు లేనటువంటి ఒక తిరుపతి యొక్క జిల్లాగా తయారు కావాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా, ఆరోగ్య తిరుపతి జిల్లాగా తయారు కావాలి అనే లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఈ దేశం ఆరోగ్యంగా ఉంటుంది. అంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే దాన్ని పండిస్తున్నటువంటి ఒక రైతులు ఆత్మహత్యలు లేకుండా ఉండాలి. ఎందుకని, ఆత్మహత్యలు ఎప్పుడు చేసుకుంటారు? వాళ్ళకి నష్టం వస్తే చేసుకుంటారు. బట్ ఆ నష్టాన్ని రానివ్వకుండా దాన్ని సహకరించడం కోసము రైతుల నుంచి డైరెక్ట్గా కన్సూమర్లకి, రైతుల నుంచి నేరుగా వ్యాపార వర్గానికి, మధ్యలో బ్రోకర్స్ ఎక్కువ లేకుండా ఉండే విధంగా తయారు చేయటం కోసమే ఈ యొక్క ఎగ్జిబిషన్, రాయలసీమ ఆర్గానిక్ మేళా. కాబట్టి ఈ ఆర్గానిక్ మేళాలో అట రైతులు, ఇట కన్సూమర్స్కి పిలుపునివ్వటం కోసమే ఈ యొక్క మేళా. కాబట్టి మనము రైతులు ఈరోజు చూస్తున్నాం, దేశవ్యాప్తంగా కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మన రాష్ట్రంలో కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మన జిల్లాల్లో కూడా నిన్నగా మనం చూసాం. మనం మామిడి రైతులు మామిడికాయ పండించారు, కానీ మామిడికాయ ఎంత యొక్క రేట్లో ఉండాలో అది కాకుండా ఇవాళ 7 రూపాయలకి, 8 రూపాయలకి కేజీ అమ్ముకున్నటువంటి యొక్క పరిస్థితి ఈ సంవత్సరం చూసాం మనం. కాబట్టి ప్రతి విషయంలోనూ రైతులది పండిస్తున్నారు, కానీ చెరుకు ఉంది 3 రూపాయలు పండిస్తున్నారు. చెరుకు పండిస్తే 3 రూపాయలు కష్టపడి పండించినప్పటికీ రేటు 3 రూపాయలు ఉన్నప్పటికీ ఆ 3 రూపాయలు కూడా చేరకుండా, 3 రూపాయలు కూడా ఇవ్వకుండా గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా రైతులకి డబ్బులు రానటువంటి ఒక రైతాంగం ఈ జిల్లాలో ఉన్నారు. ఇట్లా అనేకం ఉంది. కాబట్టి అందరికీ కూడా పండించటం కాదు ప్రధానము, దాని మార్కెటింగ్ వ్యవస్థని ప్రభుత్వం కూడా సరైనటువంటి రీతిలో చూడాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి మేమందరం కూడా పిలుపునిస్తున్నాం. ప్రభుత్వానికి కూడా కలిసే మేము ఈ యొక్క ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి అందుకోసమే 2-3 విషయాలని మేము దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. ఒకటి, గో ఆధారిత వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో, ప్రకృతి వ్యవసాయం ఎవరు చేస్తున్నారు, సేంద్రియ వ్యవసాయం ఎవరు చేస్తున్నారు, కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ పండించకుండా, వేయకుండా పండించేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా, ఏ రకమైనటువంటి నష్టం లేకుండా,
పొలాన్ని అమ్మే వ్యవసాయం మనకొద్దు. పూర్వకాలము వ్యవసాయం చేస్తే పొలాన్ని కొనేవాళ్ళము, మరలా వ్యవసాయం చేస్తే పొలాన్ని కొనుగోలు చేసేటువంటి ఒక స్థితిలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని మాత్రం మనం చెయ్యాలని చెప్పి రైతులకి పిలుపునిస్తూ, అదేవిధంగానే కన్జూమర్స్ కూడా మంచి ఆరోగ్యంతో మీరు ఉన్నట్టయితే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తారు కాబట్టి ఆరోగ్యం ఎంత మంచిగా ఉంటే మనం ఎంత సంపాదన చేయొచ్చు, ఏ రకమైన పనైనా చేయొచ్చు. కాబట్టి ఆ ఆరోగ్యం బాగుండాలంటే ఈ అమృతాన్ని ఎవరైతే పండిస్తున్నారో, ఎవరైతే కెమికల్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వేయకుండా పండిస్తున్నారో, ఆ పంటలను మనం స్వీకరించినట్టయితే, ఆ పంటలను కొనుగోలు చేసినట్టయితే, ఒక రూపాయికి ఎక్కువైనప్పటికీ ఒక రూపాయి ఇదైనప్పటికీ ఇబ్బంది పడకుండా కనుక కొనుగోలు చేసినట్టయితే మన ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఈ హాస్పిటల్స్ ఉండవు. హాస్పిటల్ ఏదైతే పూర్వకాలంలో సినిమా హాల్ వీధి అనేది ఉండేదో, ఈ రోజున హాస్పిటల్స్ వీధికి వచ్చాం. కాబట్టి హాస్పిటల్స్ లేకుండా ఆరోగ్యవంతమైన తిరుపతి నగరంగా తయారవ్వాలంటే, ఆరోగ్యవంతమైన తిరుపతి జిల్లాగా తయారవ్వాలంటే మనం అందరం కలిసి పనిచేద్దాం. తప్పనిసరిగా ఆ రకంగా ఈ యొక్క మేళాలో మొదటి రోజున రైతు సమ్మేళనం ఉంటుంది, రెండో రోజున రైతులు పండిస్తున్నటువంటి ఒక పంటని మాడిఫికేషన్ చేయటానికి, ప్రాసెసింగ్ చేయటానికి, డైరెక్ట్గా అమ్ముకోవటానికి, అంటే బియ్యాన్నే డైరెక్ట్గా అమ్మటం ధాన్యాన్ని కాకుండా అట్లా ప్రాసెస్ చేసేటువంటి ఒక విధానం కోసము, అదేవిధంగా మనం పండిస్తున్నాం అనేక రకాల పంటలు, వాటిని అవసరమైతే స్వీట్లు తయారు చేయాలి, వాటిని అవసరమైతే ఇంకొక రకమైన ఇదిగా తయారు చేయాలి. మిర్చి పండిస్తున్నాము, మిరపొడి తయారు చేయాలి, పసుపు పండిస్తున్నాము, పసుపు పొడి తయారు చేయాలి. ఈ రకంగా తయారు చేసేటువంటి ఒక ట్రైనింగ్, దాంట్లో ఉన్న వ్యాపారం మార్కెటింగ్ సంబంధించినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్, దాని మీద రెండో రోజున ఏ యొక్క హాల్లో ట్రైనింగ్ ఉంటుంది. మూడో రోజు కూడా తిరుపతి నగరంలో, అదేవిధంగా పెద్ద పెద్ద నగరాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీరే పంటలు పండించుకోవాలంటే దాని మీద పంటల మీద మిద్ది తోట ఏదైతే ఉందో దాని మీద ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఇందులో రైతులకి, మిద్ది తోట పండించే వాళ్ళకి, అదేవిధంగా ఎవరైతే పత్రికా రంగంలో ప్రధానంగా పనిచేస్తున్నారు, రైతుల కోసం శ్రమిస్తున్నారు, రైతుల కోసం రాసేటువంటి యొక్క వ్యక్తులు కూడా మనం చూస్తుంటాము. అట్లా సీనియర్ జర్నలిస్టులు అనేక మంది ఉన్నారు, వాళ్ళు కూడా గుర్తించడం కోసం ఈరోజు ఈ యొక్క సంవత్సరం నుంచి ప్రారంభించి రాబోయే సంవత్సరం వరకు కూడా, రాబోయేటువంటి అనేక సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ యొక్క పత్రికా రంగంలో పనిచేస్తున్న వ్యక్తులు కూడా గుర్తించి, అదేవిధంగా సైంటిస్టులను గుర్తించి, అధికారులను గుర్తించి అవార్డ్స్ని కూడా ఇవ్వాలని చెప్పేసి జై కిసాన్ అవార్డ్స్ అనేటువంటిది 6వ తేదీ సాయంత్రం 3 గంటలకి ఇక్కడే ప్రకటించబడుతుంది, వాళ్ళందరికీ అవార్డు ఇవ్వబడుతుంది. కాబట్టి ఆ రకంగా ఒక ప్రయత్నాన్ని ఈ యొక్క ఆర్గానిక్ మేళా చేస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించి ఆర్గానిక్ మేళా ఆంధ్ర రాష్ట్రంలో సక్సెస్ అవ్వటానికి మేజర్గా, ఎట్లయితే ఈ యొక్క రైతు సంఘాలు, రోటరీ క్లబ్లు, లేకపోతే సిటీ గార్డెన్స్, లేకపోతే ప్రభుత్వ అధికారులు, రైతు సాధికారత సమితి ఏదైతే ఉందో, ఈ రైతు సాధికారత సమితిలో పనిచేస్తున్నటువంటి అనేక మంది ఉద్యోగస్తులు దీనికోసం పనిచేస్తున్నారు. అదేవిధంగా పత్రికా రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, పత్రికా రంగం గురించి ఏదైతే కృషి చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ సమాజం ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి మన వంతు మనం కృషి చేయాలని చెప్పేసి ఈ యొక్క ఎగ్జిబిషన్ని లక్షలాది మంది తిలకించే విధంగా చేయటానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తుల్లో పత్రికా రంగము. కాబట్టి ఇన్ని రంగాలు కలిస్తేనే ఇది సక్సెస్ అవుతుంది. ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి అందరం కలిసి మనము, ఇది మనది, మన సమాజం ఆరోగ్యంగా ఉండాలి, ఇది ఒకటే మన లక్ష్యము, దానికోసం మనం పనిచేయాలని చెప్పి మనందరినీ కూడా కోరుకుంటున్నా. అన్ని సంస్థల వాళ్ళని, ఇక్కడ టీటీడీకి సంబంధించినటువంటి యొక్క సంస్థలు కూడా ఈ యొక్క గ్రౌండ్ మనకి ఇవ్వటం ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళంత ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అట్లా అన్ని రకాల ప్రభుత్వ రంగ సంస్థలు, అదేవిధంగానే మన యొక్క రోటరీ లైన్స్ అయితే రకరకాల యొక్క మన యొక్క మనల్ని 10 మంది కలిసి మంచి సర్వీస్ యాక్టివిటీస్ చేసేటువంటి రోటరీ క్లబ్ లాంటి వాళ్ళు, అదేవిధంగా సిటీ గార్డెన్స్ ఏదైతే గ్రూప్ ఉందో ఆ గ్రూప్ వాళ్ళు కూడా దీంట్లో ప్రధాన పాత్రధారి చేస్తూ, ఎందుకంటే మిద్ది తోటల మీద, పెంపకం మీద పనిచేయాలి కాబట్టి వాళ్ళ యొక్క దీంట్లో పనిచేస్తున్నటువంటి అధికారులు, కమిటీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ పనిలో ఉన్నారు. కాబట్టి ఆ రకంగా అందరికీ కూడా మనందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా కన్జూమర్లు అందరినీ కూడా, లక్షలాది మంది కన్జూమర్స్ వచ్చి దీన్ని చూసినట్టయితే, ఇక్కడ రైతాంగాన్ని ప్రోత్సహించినట్టయితే బాగుంటుందని చెప్పి మన అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పూర్తి చేస్తాను. ఏదైనా 6:30కి శ్రీదేవి కాంప్లెక్స్ నుంచి ఇక్కడి వరకు ఆరోగ్య పరుగు, ఆరోగ్య నడకనండి, దాని ఆరోగ్య పరగడండి, ఏదైనా ఆరోగ్యం కోసము నడవాలి. మన ఆహారం ఎంత ప్రాధాన్యత ఇస్తామో, మన యొక్క శారీరకమైనటువంటి యొక్క ఇది కూడా అవసరం కాబట్టి, అట్లా నడక అనేటువంటిది అవుతుందో, ఈ 2.5 కిలోమీటర్ల నడకను కూడా మొదటి రోజున ప్రారంభిస్తున్నాం. అయితే దీంట్లో ప్రదర్శన ఉంటుంది, ఏంటంటే ఆరోగ్యకరమైన వస్తువులు ఏమున్నాయి, ఆరోగ్యకరమైన నూనె,
ఆరోగ్యకరమైన పాలు ఆరోగ్య ఇవన్నీ కూడా పట్టుకుంటారు, వాటితోనే అక్కడి నుంచి నడవటం జరుగుతుంది. కాబట్టి అట్లా కూడా అంటే అవి రెండో రోజు దొరుకుతాయి మనకి, మూడో నాలుగో తేదీ నుంచి దొరుకుతాయి ఇక్కడ అని చెప్పడం కోసం కూడా మనం ఒక దీన్ని ప్రదర్శన చేసి ఏదైతే ఆరోగ్య అమృతాహారం అంటున్నామో ఆ అమృతాహారాన్ని కూడా తీసుకొస్తాం.